ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలో 28th ఫెడరేషన్ క్యాప్ నేషన్ ఖోఖో ఛాంపియన్షిప్ ఫర్ మెన్ అండ్ ఉమెన్స్ పోటీలు నిర్వహించబడతాయని సెక్రటరీ శ్రీనివాసరావు అన్నారు. ఫెడరేషన్ కప్ ఓపెన్ నేషనల్ ఖోఖో టోర్నమెంట్ మెన్ అండ్ ఉమెన్ 2017-18 ఈ సర్వనగర్ స్టేడియంలో ఈరోజు నుండి ఎల్లుండి వరకు అంటే 10వ తారీఖు వరకు మేము ఈ ఖోఖో పోటీలు ప్రారంభిస్తున్నాము. ఈ ఖోఖో పోటీలకి భారతదేశం నుండి 14 రాష్ట్రాల నుంచి టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అదేవిధంగా భారతదేశంలో నలుమూల నుండి టెక్నికల్ అఫీషియల్స్, రెఫరీస్, అదేవిధంగా ఖోఖో ఫెడరేషన్ ఉండే ప్రతినిధులు అందరూ పాల్గొంటున్నారు. వీళ్ళందరికీ మేము సర్వనగర్ స్టేడియంలో బాయ్స్కి అకామిడేషను, అదేవిధంగా గర్ల్స్కి ఇక్కడ దగ్గరలో లాడ్జెస్కి మేము ప్రొవైడ్ చేశాము. ఈ హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున ఈ నేషనల్స్ చేయడం నాకు తెలిసింది మొదటిసారి. ఈ గ్యాలరీ కూడా మేము మహారాష్ట్రని తెప్పించి 1000 మంది సరిపోయే గ్యాలరీ కూడా వేయించాము, ఎందుకంటే పబ్లిక్ చాలామంది వస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఫెడరేషన్ కప్లో మన తెలంగాణ జట్టుకు బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఈ ఇయర్ కూడా 2 టీంలకి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ రెండింటికి కూడా మనకి తప్పకుండా ఏదో ఒక మెడల్ అంటే కనీసం మనకి బ్రాంజ్ మెడల్ కూడా వస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మాకు సహాయ సహకారం అందిస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ చైర్మన్ దినకర్ బాబు గారికి, అదేవిధంగా చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారికి మేము ఎల్లప్పుడూ మా తెలంగాణ కోకోషన్ తరఫున వారికి మేము అనుకుని ఉంటాము. అదేవిధంగా మాకు ఈ సర్వనగర్ స్టేడియంలో మాకు సహకరిస్తున్న డిఎస్డిఓ శ్రీ ఈ వెంకటేశ్వరరావు గారు, ఆయన కూడా మాకు అన్ని విధాలా కోఆపరేట్ చేస్తున్నారు. సో ఈ 3 రోజులు ఈ టోర్నమెంట్కి అందరూ వచ్చి ఈ మమ్మల్ని మా పిల్లలందరినీ ఆశీర్వదించి ఈ టోర్నమెంట్ నుంచి ఏ ప్రయత్నం చేస్తుందా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.